డబుల్ ఐ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏప్రిల్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 15,000 సచివాలయాల్లో జగనన్న మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్ సర్వేని ప్రారంభించింది ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలు తమ మరియు వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎవర్ని విశ్వసిస్తున్నారు అనే అంశంపై వారి అభిప్రాయాలను ప్రజా మద్దతును పుస్తక రూపంలో నమోదు చేయడం జరిగింది మెగా పీపుల్ సర్వేలో 145 లక్షల కుటుంబాలు పాల్గొనగా సీఎం జగనన్న పాలనకు మద్దతుగా 110 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్కోట్ నియోజకవర్గం పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ రాష్ట్ర బీసీ కుప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నక్కల నాయుడు బాబు డీసీసీబీ చైర్మన్ వేచలపు వెంకట చిన్నరామ నాయుడు ఏఎంసీ చైర్మన్ మోకల కస్తూరి స్థానిక ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ జెడ్పీడీసీ నెక్కల శ్రీదేవి ఎల్కోట ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు వేపాడ ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు జెడ్పీడీసీ ఎస్ అప్పారావు జామి ఎంపీపీ సబ్బవారపు వరుణ నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు గొర్లె రవికుమార్ మమ్ములూరి జగన్నాథం ఉబ్బిన నాయుడు గుమ్మడి సత్యనారాయణ వేపాడ కుమార్ జేసీఎస్ మండల ఇన్ఛార్జీలు బొంతల వెంకట్రావు భోజంకి శ్రీను ఎడ్ల కిషోర్ కె వెంకట్రావు వైస్ ఎంపీపీ కరిశ్రీను అడప ఈశ్వరరావు స్టేట్ డైరెక్టర్ వాకాడ రాంబాబు మేళాస్తి ఎప్పారావు గొరపల్లి రవి పిఎస్ఎన్ పాతుడు మరియు పలువురు సర్పంచులు ఎంపీడీసీలు మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజల్లో వస్తున్న స్పందన ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడుస్తుంది కాబట్టి మరొక వారం రోజులు వచ్చి ఏప్రిల్ 29 వరకు ఒక మెగా పీపుల్ సర్వే అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది చెప్పారు ప్రాక్టికల్ గా ఈ కార్యక్రమంలో జరిగినటువంటి 2-3 సంఘటనలు చేసి నేను చూపిస్తాను మరి గత సంవత్సరం 11వ తారీఖున గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం మీద ఎమ్మెల్యేల శాసనసభ్యులందరూ ఇంటింటికి పంపించిన కూడా మనకు తెలుసు మరి ఈ సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం ఏప్రిల్ నెల మళ్ళీ మండి టెండర్లోనే పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అప్పుడైతే ప్రాబ్లమ్స్ ఏవైతే గ్రామాల్లో మంచినీటి ఏదైనా ప్రాబ్లం కానీ డ్రింకింగ్ వాటర్ పర్టికులర్గా ప్రాబ్లమ్స్ ఏవైతే ఐడెంటిఫై అవుతాయి అప్పుడే ప్రజలు చెప్పగలుగుతారన్న ఉద్దేశంతో మే నెలలో ఏప్రిల్లో ఆయన కార్యక్రమాలు పెట్టడానికి కాదు అంటే అలాంటి ఛాలెంజింగ్ పీరియడ్లో కూడా మనం పక్కగా చేసాము అనే ధైర్యంతో ముందుకెళ్ళే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే ఈ నెల 7వ తారీఖు మొదలుపెట్టి 29వ తారీఖు ఈరోజు 23 రోజులు ప్రోగ్రామ్ అయితే మొదట 20వ తారీఖు వరకు కన్నా 9 రోజులు పెంచారు అయితే 20వ తారీఖు దాదాపుగా పూర్తయింది ఈ కార్యక్రమంలో మరి ఈ వేదిక మీద ఉన్న అందరు పెద్దలతో పాటు ముఖ్యంగా గ్రామాల్లో పనిచేసినటువంటి మా జేసీఎస్ కన్వీనర్లకి గృహసాధనలకి ఈ సందర్భంగా వేదిక తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వారందరూ కూడా కార్యకర్తలు నాయకులు గ్రామంలోని సర్పంచులు విశేషమైన కృషి చేయడం ఫలితంగానే ఇంత అద్భుతమైన ఫలితాలు ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో వచ్చాయని నేను భావిస్తున్నాను కారణం ఏంటంటే మా మండలం పరిధిలో చూసుకునేటప్పుడు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేగా చెప్పారు దాదాపు 79,000 ఇల్లులు మరి సందర్శించామని జామ్ మండలానికి సంబంధించి మాకు ఎస్కోట్ పరికరాల 10 సచివాలయాలు ఉన్నాయి ఈ 10 సచివాలయాల్లో దాదాపు 9,497 ఇల్లులు ఉంటే మేము 7,962 ఇల్లుల్ని ఒక అక్షరం కూడా తప్పు లేకుండా ప్రతి ఇంటికి ఏదైతే ఇల్లామో మొట్టమొదటిసారిగా మీరు మా వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు